కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏటియు సిహెచ్యు ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో రామచంద్రపురంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలను రక్షించాలని, ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని కార్మిక సంఘ నాయకులు ఎన్వి రమణ, పి రాములు డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, కార్మికులందరికీ కనీస వేతను 25,000 రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగుల ప్రజల వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ భారీ ర్యాలీలో అన్ని యూనియన్ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పోరాడే హక్కుని కోల్పోతున్నారు. పోరాడుతుంటే ఇంటికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే కార్మికుల హక్కులు, పోరాడే హక్కులు ఉన్నాయి. వాళ్ళ పోరాటం మీద ఈ రోజుని చేస్తుంటే వాళ్ళు పోలీసులు వచ్చి అమాషంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు దారుణం. దీనిపై ఇప్పుడు కార్మికులకు పెరిగే ధరలు బట్టి, మాకు అధిక ధరలు బట్టి, పెరిగే ధరలు బట్టి జీతాలు పెంచమని అడుగుతున్నా. అది కాబట్టి ప్రభుత్వం దిగి రాకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఎం దుర్గమ్మ రాయవారి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు. ఉద్యోగ సంఘం ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద 2 రోజుల కార్మిక సమ్మెను జరుగుతుంది. 20 కోట్ల మంది మరి ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. సంఘటిత రంగ సమస్యలన్నింటి మీద కూడా ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. మరి ఈరోజు కేంద్రంలో స్వదేశీ అనే పేరు మీద వచ్చి భారతదేశంలో ఉండే పబ్లిక్ రంగాన్ని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ వీటన్నిటి కూడా షేర్ మార్కెట్లో పెడుతున్న సందర్భంలో పబ్లిక్ రంగ ఎల్ఐసిని పరిరక్షించాలనే డిమాండ్ తోటి మేము బీమా ఉద్యోగులుగా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో మరింత ఉధృతంగా ఈ కార్మికులందరినీ సమాయత్తపరిచి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకునే దాకా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా 28-29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కార్మికులకి, ఉద్యోగులకి, ప్రజలకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి
తమ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల కింద ఏదైతే తీసుకొచ్చిందో దాని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదే విధంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఏళ్ల తరబడి పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అదేవిధంగా పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా కార్మికులు రిటైర్మెంట్ అనంతరం కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగులకి నష్టం కలిగించే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఆపేసింది, ఆ బోర్డుని వెంటనే పునఃప్రారంభించాలని, అదేవిధంగా కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం సాగుతదని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలి, కార్మికుల పట్ల ప్రజల పట్ల తీసుకొస్తున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల్ని మార్చుకొని తమ వైఖరిని మార్చుకొని ఎప్పటికైనా అనుకూలమైన నిర్ణయాలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంవి